హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీధాలిపతి ఛానల్ ఈరోజు నేను ఫ్రాన్ హోఫర్ డైఫ్రాక్షన్ టు డబల్ స్లిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రాన్ హోఫర్ డైఫ్రాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవేంటంటే సోర్సు స్లిట్ స్క్రీన్ మీకు ఆల్రెడీ ఫ్రాన్ హోపర్ డైఫ్రాక్షన్ జ్యూటు సింగిల్ స్లిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సోర్సు స్లిట్ స్క్రీన్ డయాగ్రామ్ వేసి సోర్స్కి స్లిప్కి ఫై ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటుంది స్లిప్కి స్క్రీన్కి కూడా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ టూ లెన్సెస్ని టూ కాన్వెక్స్ లెన్సెస్ని యూజ్ చేస్తాము లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు వేవ్స్ ఉంటాయి కదండి ఆ వేవ్స్ అనేవి ప్లెయిన్ వేవ్స్ ఆర్ ప్లెయిన్ లెన్స్ కింద అపియర్ అవుతుంది ఇది ఎనీ డైరెక్షన్లో ఇది ట్రావెల్ అవుతుంది డబల్ స్లిట్ అయినా కాబట్టి టూ స్లిట్స్ తీసుకుంటాం సోర్స్ ఎస్ అనుకున్నాను లెన్స్ తీసుకున్నాను దాని మీదకి లైట్ ఇన్సిడెంట్ చేసిన సోర్స్ అంటే మోనోక్రోమెటిక్ లైట్ తీసుకుంటాము మోనోక్రోమెటిక్ ఈజ్ నథింగ్ బట్ వైట్ లైట్ అనమాట మెర్క్యూరి వేపర్ ల్యాంప్ సోడియం వేపర్ ల్యాంప్ అనేది రెండు ఉంటాయి మోనోక్రోమెటిక్ లైట్ అంటే మనం మెర్క్యూరి వేపర్ ల్యాంప్ని ఎక్కువగా యూజ్ చేయము సోడియం వేపర్ ల్యాంప్ని ఎక్కువగా యూజ్ చేస్తాము సో ఇక్కడ స్లిట్స్ కింద డివైడ్ అవుతాయి కదా లైట్ని మనం ఇన్స్టెంట్ చేసినప్పుడు కాన్వెక్స్ లెన్స్ మీదగా టూ స్లిట్స్ అనేవి రిపేర్ అంటే స్పిట్ అవుతాయి టూ స్లిట్స్ కింద స్పిట్ అయినప్పుడు నేను ఎస్ వన్ ఎస్ టూ అనుకున్నాను టూ టూ ప్యారలల్ స్లిట్స్ తీసుకున్నాను నేను టూ ప్యారలల్ స్లిట్స్ ఏ సిడి అనుకున్నాను ఏకి బీకి మధ్యన విత్ వచ్చేసి ఈ సికి డికి మధ్యన విత్ వచ్చేసి ఇక్కడ కూడా ఈ అయితే ఏబీకి సిడికి మధ్యన డిస్టెన్స్ డి అనుకున్నా మొత్తం డిస్టెన్స్ కలిపి ఈ ప్లస్ డి అనుకున్నా లైట్ అనేది ఇన్స్టెంట్ చేసినప్పుడు ఈ టూ స్లిట్స్ ఇక్కడ ఎలా అవుతుంది ఇలా స్ట్రైట్గా పాస్ అయిపోదు ఈ స్లిట్స్ మధ్యన చూస్తున్నారా కార్నర్స్ నుంచి మనకి లైట్ అనేది ఇన్స్టెంట్ అవి ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది లైట్ని ఇన్స్టెంట్ చేసినప్పుడు తనతో తానే ఓన్గా ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తుంది పీనోట్ అనే ఇమేజ్ని పీనోట్ అనేది ఎటువంటి డీవియేషన్ లేకుండా ఇమేజ్ని ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ బ్రైట్ అనేది క్లారిటీగా తెలుస్తుంది నెక్స్ట్ సమ్ డీవియేషన్ అంటే తీటా అనే యాంగిల్తో సమ్ డీవియేషన్ జరిగి మనకి పీవన్ అనే ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఫామ్ చేసినప్పుడు బ్రైట్ డార్క్ అని తెలియదు మనకి అది తెలియాలంటే మనం ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి ఇంటర్ఫెరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ లైట్ వేవ్స్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫెరెన్స్ అంటున్నాం కదా దీని ఎక్స్ వై అనుకున్నాను పీవన్ వన్ నైన్టీ బ్రైట్ ఆ డార్క్ ఫ్రించెస్ తెలివి కాబట్టి మనం బ్రైట్ డార్క్ చూపించాలి కాబట్టి మనము ప్రిన్సిపల్ మ్యాక్సిమా సెకండరీ మ్యాక్సిమా మినిమం నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ ఎలా అపియర్ అవుతుంది బ్రైట్ డాక్ అవి ఏంటో ఇప్పుడు చూద్దాము అందుకని ముందు నేను సమ్ ఈ పాటను తీసుకున్నాను ఫేస్ డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి పాత డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది పాత డిఫరెన్స్ చూద్దాం సో ఈ పాట తీసుకున్నాను ఎస్ వన్ ఎస్ టూ కే సైన్స్ సైన్ అనే యాంగిల్ తీసుకున్నాను తిటా కదా సన్ సమ్ సైన్ అనుకున్నాను సైన్ యొక్క ఫార్ములా ఏంటి సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోన్ యూస్ సైన్ థీటా ఈక్వల్ టు ఎస్ టు కే ఎస్ వన్ ఎస్ టూ సో సైన్ థీటా ఈక్వల్ ఎస్ టూ కే బై ఎస్ వన్ ఎస్ టు అన్నాం కదా సైన్ థియేటా ఈక్వల్ టు ఎస్ టూ కే ప్లస్ డి ఎస్ వన్ ఎస్ టూ సోర్స్ సోర్స్ అనేవి టూ స్లిట్స్ కింద డివైడ్ అవినాయి కదా ఎస్ వన్ ఎస్ టూ ఎస్ వన్ ఎస్ టూ యొక్క డిస్టెన్స్ ఏమనుకున్నాం ఈ ప్లస్ డి అనుకున్నాం కదా డయాగ్రామ్లో ఇదిగోండి ఈ స్లిట్స్ యొక్క డిస్టెన్సెస్ ఈ ప్లస్ డి అనుకున్నాం కదా అదే వేసాం ఎస్ వన్ ఎస్ టూ ప్లేస్లో ఎస్ వన్ ఎస్ టూ సో ఈ ప్లస్ డి అని వేసాం నాకు ఇక్కడ ఎస్ టూ కే వాల్యూ కావాలి కాబట్టి ఎస్ కే ఈక్వల్ టు ఈ ప్లస్ టీ ఇంటూ సైన్ తిటా దాన్ని నేను ఈక్వేషన్ వన్ అనుకున్నాను ఫేస్ డిఫరెన్స్ పాత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఇప్పుడు ఫేస్ డిఫరెన్స్ చూద్దాం ఫేస్ డిఫరెన్స్ ఫేస్ని డెల్టాతో ఇండికేట్ చేస్తాం డెల్టా ఈక్వల్ టు టూ బై బై ల్యామ్డా ఇంటూ పాత డిఫరెన్స్ దీని ఫార్ములా ఫేస్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా డెల్టా ఈక్వల్ టు టూ బై బై లాండా ఇంటూ పాత డిఫరెన్స్ పాత డిఫరెన్స్ మనకు వచ్చింది ఎస్టు కే ఈక్వల్ టు ఈ ప్లస్ టీ ఇంటూ సైన్ థియేటా సో పాత డిఫరెన్స్ ప్లేస్లో ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థిటా అని వేసుకుంటాం వన్ టూ ఈ టూ ఈ ఈక్వేషన్ టూ అని అనుకున్నాను నేను మనకి ఫ్రాన్ హోపర్ రైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్లో రిజల్ట్ ఇంట్ యాప్లిట్యూడ్ అనే ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా లాస్ట్ ఆన్సర్ అది కదా వచ్చింది ఇదిగోండి ఆర్ ఈక్వల్ టు ఏసైనా ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది తర్వాత ఇంటెన్సిటీ అనేది టోటల్ ఇంటెన్సిటీ అనేది యాంప్లిట్యూడ్కి ఈక్వల్ కాబట్టి సో మనం ఆంప్లిట్యూడ్ ప్లేస్లో అయినట్టు వేసుకుని ఈక్వేషన్ డైరెక్ట్ చేస్తాం ఇది వచ్చింది సింగిల్ ఫ్రంట్ హోపర్ డైఫ్రాక్షన్ చూడు సింగిల్ స్లిట్లో సో అది వేసుకుంటాం వేసుకున్న తర్వాత ట్రాంగిల్కి ఏంటి మనకి హైపర్టోన్యూ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా సో నేను డయాగ్రామ్ని ఎలా రిప్రజెంట్ చేసుకున్నాను చేసుకుని మనకి ఇంటర్ ఇంటర్మీడియట్లో ఫామ్లో వస్తుంది ఏంటి పీక్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీక్యూ కాస్తటా అని వస్తుంది సో ఆ ఫామ్లన్నీ నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను ఇది ఓ జీ హెచ్ ఆర్ అని ఇది ఏ సైనా అల్ఫా బై ఆల్ఫా ఏ సైనా అల్ఫా బై ఆల్ఫా రిజల్టెంట్ అంటున్నాం కాబట్టి ఆర్ అని ఇది ఎక్కడ రిజల్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం పీ వన్ దగ్గర ఎందుకంటే పీ నోట్లో మనకి ఎటువంటి డీవియేషన్ లేకుండా మనకి పీ నోట్ అనే ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అక్కడ బ్రైట్ అంటున్నాం మనకి సమ్ డీవియేషన్ జరిగి తీటా అనే డీవియేషన్ జరిగి పీ వన్ అనే ఇమేజ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి అక్కడ బ్రైటా డార్క్గా చెప్పలేం మనం కాబట్టి దానికి ఇంటర్ఫేరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ అట్ వన్ పీ వన్ దగ్గర మనం చూస్తున్నాం సో ఇందాక చెప్పాను కదా పిక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పిక్యూ కాస్థి తీటా ఇక్కడ థీటా కాదు ఇక్కడ ఫేస్ ఫేస్ డిఫరెన్స్ ఏంటి డెల్టా కాబట్టి కాస్ డెల్టా అనుకుంటాం సో

నెక్స్ట్ జిఏహెచ్ అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ హోల్ స్క్వేర్ అంటున్నాను కాబట్టి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఓజీ అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ లేదు ఇక్కడ మామూలుగా వాల్యూ జిహెచ్ అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సో ఇది ఇంటూ కాస్ డెల్టా ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా మనకి కామన్గా ఉంది ఓహెచ్ స్క్వేర్ అంటే ఏంటి ఆర్ ఆర్ స్క్వేర్ ఓహెచ్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఆర్ స్క్వేర్ ఇక్కడ ఏసేన్ ఆల్ఫా బై ఆల్ఫా ఓల్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది సో దాన్ని కామన్ తీసేద్దాం తీసిన తర్వాత ఇక్కడ వన్ ప్లస్ ఇక్కడ వన్ ఉంటుంది ప్లస్ ప్లస్ టూ ఇంటూ వన్ ఇంటూ కాస్ డెల్టా టూ ఇంటూ వన్ అంటే టూ టూవే కదా వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాస్ డెల్టా సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ కదా టూ ప్లస్ టూ కాస్ డెల్టా అనుకున్నాం టూ ప్లస్ టూ కాస్ డెల్టా అనుకున్నాం కదా ఇక్కడ టూని మనం కామన్ చేస్తాం టూ కామన్ చేసి ఈ ఫ్రెండ్కి ఇక్కడ పంపిస్తాం టూ అప్పుడు టూ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ టూ కామన్ చేస్తాం కదా వన్ ప్లస్ కాస్ డెల్టా ఉంటుంది కాస్ డెల్టా మనకి వన్ ప్లస్ కాస్ట్ డెల్టా డెల్టా అనుకుంటా వన్ ప్లస్ కాస్ థీటా ఫామ్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంటర్మీడియట్లో అయినా సరే ఒకసారి ఫామ్లో చూద్దాం ఫస్ట్ కాస్ట్ టూ థీటా ఫామ్లో ఏంటంటే టూ కాస్క్వేర్ అంటే టూ ఫ్రంట్కి వచ్చి కాస్ట్కి స్క్వేర్ అప్లై చేసి వన్ అంతే మైనస్ వన్ కాస్ థీటాకి అయితే టూ కాస్క్వేర్ థిటా బై టూ మైనస్ వన్ వన్ ప్లస్ కాస్ థీటాకి చూడండి కాస్ థిటా ఉంది కదా వన్ ఈ ఫ్రంట్కి వస్తుంది వన్ ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు టూ కాస్ట్ స్క్వేర్ థిటా బై టూ ముందు మనకి టూ ఫార్మ్ వస్తే ఆటోమేటిక్ ఇది వస్తుంది కాస్ట్ డెల్టా అంటున్నాం కదా తీటా కాకుండా కాబట్టి వన్ ప్లస్ కాస్ట్ డెల్టా ఈక్వల్ టు టూ కాస్ స్క్వేర్ థిటా ప్లేస్లో డెల్టా బై టూ అది వేస్తాం మాట వన్ ప్లస్ కాస్ట్ డెల్టా ప్లేస్లో సో వేసాం వేసిన తర్వాత టూ టూ కాబట్టి టూ ఇంటూ టూ ఫోర్ కాబట్టి ఫోర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ కా స్క్వేర్ డెల్టా బై టూ మనకి ఇందాక ఫేస్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్టీ ఎంత వచ్చింది టూ పై బై ల్యామ్డా ఇంటూ ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఇదిగో సెకండ్ ఈక్వేషన్ డెల్టా ఈక్వల్ టు టూ పై బై ల్యామ్డా ఇంటూ ఈ ప్లస్ డీ సైన్ థీటా సో అది తీసుకుంటాం కా స్క్వేర్ ఇంటూ వన్ బై టూ తీస్తే ఇంకా డెల్టా ఉంటుంది కాబట్టి డెల్టా ప్లేస్లో టూ పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యామ్డా ఈక్వేషన్ టూ నుంచి మనం ల్యామ్డా డెల్టా వ్యాల్యూని ఇక్కడ ప్లేస్ చేసాం డెల్టా వ్యాల్యూ సో ఇది తర్వాత ఇక్కడ టూ టూ ఉంది కదండి టూ టూ కామన్ క్యాన్సిల్ చేస్తాం అప్పుడు ఫోర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ కా స్క్వేర్ ఇంటూ ఇంకా టూ టూ క్యాన్సిల్ చేసిన తర్వాత ఏముంటుంది పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యామ్డా ఇక్కడ పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యామ్డా అని నేను ఇక్కడ బీటా అనుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా వస్తుంది కాబట్టి నేను బీటా అనేది అనుకుంటున్నాను మీరు కావాలంటే కావాలని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ కా స్క్వేర్ బీటా మనకి రిజల్టెంట్ యాప్లిచ్యూడ్ వచ్చేసింది ఇంకా ఆయన ఇంటెన్సిటీ కనుక్కోరు కాబట్టి ఇన్స్ ఇంటెన్సిటీ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది యాప్లిచ్యూడ్ అంటే ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్కి యాప్లిచ్యూడ్కి ఈక్వల్గా ఉన్నప్పుడు మేము యాంప్లిచ్యూడ్లో రాసుకున్నాం సో ఐ ఈక్వల్ టు ఆ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ టూ కా స్క్వేర్ బీటా ఇంటెన్సిటీ అంటున్నాం కాబట్టి ఇంటెన్సిటీ అనేది యాప్లిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లేస్లో ఐ నాట్ అనేది యాడ్ చేస్తాం ఫైనల్లీ ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఐ నాట్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ కా స్క్వేర్ బీటా ఈ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అనేది ఇంటర్ఫేరెన్స్ని ఎక్స్బిట్ చేస్తుంది కా స్క్వేర్ బీటా అనేది సారీ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అనేది డైఫ్రాక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది కాస్క్వేర్ బీటా అనేది ఇంటర్ఫిరెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది సో కాస్క్వేర్ బీటా అంటే మనకి డైఫ్రాక్షన్ అంటే ముందు డెఫినేషన్ చెప్పుకున్నాం కదా కాస్క్వేర్ బీటా అంటే ఇంటర్ఫరెన్స్ ఇంటర్ఫెరెన్స్ అంటే టూ ఫ్రింజెస్ బ్రైట్ ఆర్ డార్క్ ఇంటర్ఫరెన్స్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం సెంట్రల్ మ్యాక్సిమా ఐ మీన్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా సెకండరీ మ్యాక్సిమా నెక్స్ట్ మినిమా చూద్దాము ఫస్ట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటే సెంట్రల్ మ్యాక్సిమమ్ అనుకుంటాము టేక్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఇందాక దీన్ని మనం డైఫ్రాక్షన్ అన్నాం కాబట్టి ఆ వాల్యూని తీసుకున్నాం తీసుకుని సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ వస్తే జీరో జీరో నెక్స్ట్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అనుకున్నాం ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఈ ఇక్కడికి పంపిస్తే సైన్ ఇన్వర్స్ అవుతుంది సైన్ జీరో సైన్ ఇన్వర్స్ జీరో అంటే ఎంత జీరో కాబట్టి ఇంకా డైరెక్ట్ జీరో వేసేసుకున్నాం జీరో వేసేసుకుని ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు జీరో దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ పై అనేది ఫార్ములా తీసుకున్నాం తీసుకుని ఆల్ఫా అనేది మనం సింగిల్ స్లిట్లో ఆల్ఫా అనే వాల్యూని పై సైన్ థీటర్ బై అని రిప్రజెంట్ చేస్తాం ఆల్ఫా ప్లేస్లో ఈ వాల్యూ వేస్తాం ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ పై సో ఈ పై ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది ఈ సైన్ థా ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ ఎన్ ల్యామిడా వస్తుంది ఇది సింగ్ సింగిల్ స్లిట్కి డబల్ స్లిట్కి ఎన్ స్లిట్కి కామన్గానే ఉంటాయి సో ఈ సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ ఎన్ ల్యామిడా వచ్చింది ఇక్కడ సేమ్ అక్కడ కూడా ఇలాగ వచ్చింది నెక్స్ట్ ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ చూద్దాం అంటే డార్క్ ఆర్ బ్రైట్ ఫింజ్ డే కాస్కర్ బీటా ఈక్వల్ టు వన్ కాస్కర్ బీటా అనేది ఇంటర్ఫెరెన్స్ అన్నాం కాబట్టి అది కాస్ బీటా ఈక్వల్ టు వన్ బీటా ఈక్వల్ టు కాస్ట్ని సైడ్కి పంపిస్తాం అప్పుడు కాస్ ఇన్వర్స్ వన్ అవుతుంది బీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ కాస్ జీరో అని రాసుకున్నాను కాస్ ఇన్వర్స్ జీరో ఎంత వన్ అంటాం అప్పుడు వన్ అవినప్పుడు కాస్ ఇంటి జీరో కదా కాబట్టి బీటా ఈక్వల్ టు జీరో బట్ బీటా నాట్ ఈక్వల్ టు జీరో దెన్ బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ సెన్ పై అని ఫార్ములా తీసుకున్నాను ఎన్ అంటే నాసే నెంబర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ సో వన్ సో ఆల్ఫా ఈక్వల్ టు నేను పై సైన్ థియేటర్ బై ల్యామ్డా అని చెప్పాను ఇక్కడ బీటా అనేది డార్కర్ బ్రైట్ ఫింజ్ కాబట్టి పై ఇంటూ టు ప్లస్ డి సైన్ థియేటర్ బై ల్యామ్డా అని తీసుకున్నాను ఈక్వల్ టు ప్లస్ ఎరమైన సెన్ పై ఈ పై పై క్యాన్సిల్ ఇక్కడ ఏమీ యాడ్ అవ్వలేదు డి అనే ఒక పదం యాడ్ అయింది అంతే డి అనేది ఒక పదం పదం యాడ్ అవింది దానికి 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 దీనికి డిఫరెన్స్ డిఎన్ఏ ఒక పదమే ఈ ప్లస్ డి సైన్ థిటా ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ ఎన్లామ్డా పై పై క్యాన్సిల్ అయిపోయింది సెంట్రల్ మ్యాక్సిమం ఏమొచ్చింది ఈ సైన్ థిటా ఈక్వల్ టు ప్లస్ ఎర్మైనస్ ఎంలాండా డిఫరెన్స్ ప్యాటర్న్ ఏమొచ్చింది ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థిటా ఈక్వల్ ప్లస్ఆర్ మైనస్ ఎన్లండా ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ ఇది ఇది బ్రైట్ కి ఇది ఫ్రాక్షన్కి ఇది ఇంటర్ఫరెన్స్కి ఇంకా చూసారా అక్కడ డౌన్ అవి మళ్ళీ హై హై పిచ్కి వెళ్ళి ఇంకా దానికి హై పిచ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం డౌన్ అవి ఇంకా డౌన్ అవ్వి ఇది డైఫ్రాక్షన్ నెక్స్ట్ ఇవి చూడండి ఈక్వల్గా ఉన్నాయి మనకి నేను చెప్పాం ఫ్రాన్హూపర్ డైఫ్రాక్షన్ అంటే మనకి వే ఫ్రెంట్ అనేది ప్లెయిన్గా ఉంటుంది కదా సో ప్లెయిన్ ఫైనల్లీ డైఫ్రాక్షన్ని ఇంటర్ ఫ్రెండ్స్ని కలిపితే ఇలా వస్తుంది గ్రాఫు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి మామూలుగా ఒకసారి నేను చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో